నటుడు మురళీమోహన్ గారు అతను అందరి లాంటి హీరో కాదు కథాబలమున్నా సినిమాలు చేసి వైవిధ్యమైన పాత్రలను పండించి ప్రేక్షకు లోకానికి తాను లోకమయ్యారు ఎన్నో పాత్రలకు కాదు నిజ జీవితంలో కూడా ప్రజల హృదయాలను గెలిచి పొలిటికల్ హీరో అయ్యారు జగమే మాయా అనే సినిమాతో చిత్రసీమలో ప్రవేశించిన మురళీమోహన్ గారు ఈ మాయా జగతిలోనూ అందరి వాడు అనిపించుకున్నారు నొప్పించక తానొవ్వక అన్నట్టుగా మురళీమోహన్ గారు తీరు ఉంటుంది అందరినీ నవ్వుతూ పలకరించడం చిత్రసీమలో తనను ఆశ్రయించిన వారికి తగిన సాయం చేయడం సినిమా రంగంలో ఏదైనా కార్యక్రమం నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించడం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా తనదైన భాని పలికించడం జైబేరి అధినేతగా మరుపు చిత్రాలను అందించడం రియల్ ఎస్టేట్ లోను జైబైరి మోగించడం తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా విజయం సాధించడం ఇలా పలు విధాలుగా సాగిన మురళీమోహన్ గారి అసలు పేరు రాజాబాబు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జగమే మాయా చిత్రంలో తొలిసారి నటించిన మురళీమోహన్ గారు ఆ తర్వాత హీరో క్యారెక్టర్స్ మాత్రమే వేస్తారని మడికొట్టుకుని కూర్చోలేదు తన దగ్గరకు వచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ వెళ్లారు దాసరి నారాయణరావు గారు కె రాఘవేందర్ రావు గారు కుమార్ చటార్చి విజయ్ భాపినుడు వంటి వారు మురళీ మోహన్ ను భలేగా ప్రోత్సహించారు కొన్నిసార్లు హీరోను చేశారు మరికొన్నిసార్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూపించారు మురళీ మోహన్ గారు హీరోగా చేసిన అనేక సినిమాలు విజయం సాధించాయి అయినా సైడ్ హీరో రోల్స్ మాత్రం వీడలేదు ఆ తర్వాత దాసరే దర్శకత్వంలో నటించిన తిరుపతి సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది అప్పటి నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి నటుడిగా తన స్థానాన్ని తెలుగు ఇండస్ట్రీలో సుస్థిరం చేసుకున్నారు ఇక వ్యాపారవేత్తగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు మురళీ మోహన్ గారు జైపేరి కన్స్ట్రక్షన్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించి మంచి లాభాలను అందుకున్నారు అలాగే రాజకీయ నాయకుడిగా రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజకవర్గం నుంచి గెలిచారు మురళీమోహన్ భార్య పేరు విజయలక్ష్మి వీరికి ఇద్దరు సంతానం కూతురు మధుబిందు కొడుగు రామ్మోహన్ ఎనభై ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ ఉరకలు వేసే ఉత్సాహంతో ఉన్న మురళీమోహన్ గారు చూస్తే ఆయన వయసులో సగమున్న వారికి కూడా స్ఫూర్తి కలుగుతుంది ఎలాంటి సమస్యలు దరిచేరినా నవ్వుతూ ముందుకు సాగాల ఆయన ఫిలాసఫీ. ఇప్పటికీ అదే సూత్రాన్ని అనుసరిస్తూ మురిలి మోహన్ గారు మరిన్ని వసంతాలు ఆనందంగా చూడాలని కోరుకుందాం ఇక ఇప్పుడు మనం మురిలి మోహన్ గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫోటోస్ ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన SVR మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. Please subscribe and thank you.